నేటి అధికార ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. వారు 2016 అనుకుంటారు, ఇట్ వాజ్ ఇన్ 2016, ఎంత చక్కగా మాట మార్చారంటే, ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా నేను ఇస్తాను అని చెప్తే, చక్కగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే మాటను, ఆ ప్రత్యేక హోదా అనే అంశాన్ని వారు హైజాక్ చేసుకుని అతిపెద్ద జాతీయ పార్టీని కూడా వారి జేబులో పెట్టుకునే విధంగా, అక్కడ ఒక నాయకుడు ప్రత్యేక హోదా ఇస్తాను అంటే తెచ్చేవాడు నేనే అనే విధంగా ఆయన మాట మారుస్తూ, నాలుగేళ్ల వరకు ఈనాడు విపరీతంగా తీవ్రంగా విమర్శిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా విమర్శిస్తూ, నాడు 2016లో ప్రత్యేక హోదా కన్నా, ప్రత్యేక తరగతి హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజే మిన్నా, ప్రత్యేక ప్యాకేజ్తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం కలుగుతుంది అని చెప్తూ అర్ధరాత్రి ప్రెస్ పెట్టి, మీ ముందరే ప్రత్యేక హోదా వలన అనేకమైన పనులు మనం చేసుకోవచ్చు, ఇదేమైనా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏమైనా అభివృద్ధి చెందాయా, ఇదేమైనా సంజీవినా, అంతకంటే మిన్నగా కోడలు మగబిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా అని వ్యాఖ్యలు చేసి, ప్రత్యేక హోదా మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలని ఒక పోలిట్ బ్యూరో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతూ, నేడు ప్రత్యేక ప్యాకేజ్ వల్ల లాభం లేదు, ప్రత్యేక హోదా వల్లనే లాభం, నా వల్లనే ప్రత్యేక హోదా వస్తుంది, ఇదిగోండి నేను ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా కొనిస్తాను, మీకు తెచ్చిచ్చిస్తాను అనే చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మరీ ఒకసారి మభ్యపెట్టడం వలన బాబు గారు నమ్మే మాటలు ప్రజలు లేరు, విశ్వసించరు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రధానీకం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానం డబ్బిచ్చి ఎవరూ కొనలేరు, అధికార ప్రభుత్వం డబ్బిచ్చి ఓటర్లు లొంగబెట్టుకోవాలన్న వారి దురాలోచన దయచేసి వారు విరమించుకోవాలని, మరిన్ని విషయాలు రేపు 28న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను అఫీషియల్గా జాయిన్ అయిన రోజు మీతో పంచుకుంటానని సెలవు తీసుకున్నాను.